నాయుడు నువ్వు మారిపోయావు సార్, మీరు మారిపోయారు సార్. మనస్ఫూర్తి ఈ మాట చెప్తున్నా, ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎదురు వాళ్ళు తప్పులు చేసినా క్షమించేసేవాడు. అధికారులను గౌరవం ఉంచడం వల్ల కానీ లేదన్నప్పుడు సర్లే అని చెప్పేసి అంటే ఇలా ఉండేవాడు. ఇప్పుడు అలా లేడు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కానీ, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కానీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కానీ ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఎవరెవరికి ఏమేమి చెప్పాలో సూటిగా చెప్తూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పిదలకు పాల్పడ్డారో ప్రజాపాలనని ఓ రకంగా వైసీపీ పాలన అన్నట్టుగా ఆడు తీసుకెళ్ళిపోయినారో వాళ్ళందరూ కూడా ఈయన దరిదాపులకు రానివ్వట్లా, అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వట్లా, విశేష చేయడానికి వచ్చినా సరే లోపలికి రానివ్వట్లా, బొకేలు ఇవ్వబోతున్నా సరే వద్దంటున్నాడు. కరాఖండిగా ఉన్నాడు మనిషి అయితే. దెబ్బలు తగిలి తగిలి ఉన్నాయండి. ఎవరు మాత్రం ఇంకా ఏం కాదు అన్నట్టుకుంటారు. సో మారాడు. పరిపాలన విషయంలో బాధ్యత స్వీకరించిన మరుక్షణమే సంతకాలు పెట్టేశాడు. పెన్షన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు ఓపెన్, తర్వాత వచ్చేసి ఈ సెన్సస్ డేటా ఏదైతే ఉంటుందో, ఈ సెన్సస్ డేటా కూడా ఎటువంటిదండి? మెయిన్గా జనాభాలకు సంబంధించి ఏ కులం అన్నట్టుగా లెక్కలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఓ శక్తి అని గతంలో మాట్లాడున్నాను. ఇదిగో ఇందుకే ఏం చేశాడు తెలుసా, ఈరోజు నేషనల్ మీడియా సైతం అవాక్ అవుతుంది, ఇదేం లెక్కలు రా బాబు అని. ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రభుత్వం తరఫు నుంచి లెక్కలంటే కులం మతం ఇలా ఇలా ఉంటాయి. ఈయన ఏం చేస్తున్నాడు, ఎవరెవరి దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయి, మీ కుల వృత్తులు, మీరు గొర్రెలు కాసుకోవాలి, మీరు బర్రెలు కాసుకోవాలి, మీరు చెప్పులు కుట్టుకోవాలి, ఈ సొల్లు కబుర్లు కాదు. నువ్వు మాలైనా మాదిగైనా రెడ్డి అయినా ఏమంటారు వెలమైనా చౌదరి అయినా లేదన్నప్పుడు వడ్డరైనా యాదవ్ అయినా గౌడ వాట్ ఎవర్ నీ క్యాస్ట్ ఏదైనా కావచ్చు, నీకే పనవచ్చు, నీకు ఎంతో టాలెంట్ ఉంది, నీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి అవి చెప్పు. అలా లిస్ట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు సంతకం పెట్టాడు, ఫస్ట్ మెగా డిఎస్సి, రెండు వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడు వచ్చేసి పెన్షన్లు, నాలుగు వచ్చి అన్నా క్యాంటీన్లు ఓపెన్, ఐదు వచ్చి సెన్సస్ డేటా కావాలి, అది కూడా అలా స్కిల్స్ సెన్సస్ డేటా. సూపర్ కదా, అసలు పిచ్చెక్కిపోతున్నారు జనాలు అయితే. ఇదిరా బాబు పరిపాలన అంటే అని చెప్పేసి ఇప్పుడు ఎవరి కాలంలో నిలబడేదాకా ఆయన వారికి ఐదర్ పనిముట్లు కల్పించడమా, లేదన్నప్పుడు కంపెనీల్లో వాళ్ళకి ఉపాధి కల్పించడమా, లేదన్నప్పుడు కుటీర పరిశ్రమలు పెట్టించడమా, వాళ్ళ స్కిల్స్ ఇంకా డెవలప్ చేయడానికి ట్రైనింగ్ ఇప్పటివన్నీ చేస్తాడు. ఇది పరిపాలన అంటే. తర్వాత పెన్షన్ల పెంపుకు సంబంధించి మాటలే చేతలో ఉండదు, అదనేది హడావుడు చేస్తారు. ఈ పేటీఎం కుక్కలన్నీ కూడా ఇప్పుడు మూసుకొని ఉన్నాయి. అండ్ రేపటి రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ అయితే హ్యాపీగా మళ్ళీ తినేది వాళ్ళు, మరలా తిని కూడా మరలా జై జగన్ అంటారు, మరలా చిచ్చి చంద్రబాబు అంటారు. మరో లే మనుషులు నాకు అర్థం కావట్లేదు. పాయింట్కి వస్తున్నా, ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ మే జూన్ నుంచి జూన్ వరకు అంటే ఈ మూడు నెలల తాలూకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు వీళ్ళు ఈయన చెప్పిన ప్రకారం ఇవ్వాలి కదా. 4000 మేము ఏప్రిల్ నుంచి అన్నాడు. బట్ ఏప్రిల్ మే జూన్లో వచ్చింది ఎంత, 3000 దెన్ 1000 పెంచాలి, దెన్ ఈ 3000 రేపు జూలై 1st ఇవ్వాల్సిన 4000, మొత్తం 7000 ఇవ్వబోతూ ఉన్నారు. ఇక ఆగస్టు నుంచి 4000 అన్నట్టు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పెన్షన్లో వచ్చేసి 4000 ఎవరెవరికి అన్నప్పుడు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హిజ్రాలు, చర్మ కళాకారులు, తర్వాత గీత కార్మికులు, మత్స్యకారులు అండ్ హెచ్ఐవి పేషెంట్స్, వీళ్ళందరూ కూడా పెన్షన్ ఎప్పట్లాగే 4000 రూపాయలు. ఎప్పట్లాగే ఇస్ నథింగ్ బట్ గతంలో ఎలాగైతే ఇస్తూ ఉన్నారో పెన్షన్, ఇప్పుడు వీళ్ళు పెంచినారు కాబట్టి ఇది వచ్చింది అన్నట్టు. తర్వాత దివ్యాంగులు ఉన్నారు, వారి గతంలో 3000, ఇప్పుడు ఎంత, 6000 రూపాయలు. రేపు 1st నుంచే దివ్యాంగులకి అంటే అంగవైకల్యం ఉన్నటువంటి వారికి. నెక్స్ట్ కొంతమంది హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు, ముఖ్యంగా హార్ట్, కిడ్నీ, లివరు ఈ ప్రాబ్లమ్స్తో, ట్రాన్స్పోర్టేషన్ అయ్యేదని ఇదని. వీరి గతంలో 5000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళెంత, 10000 రూపాయలు ఇస్తున్నారు, 10000 రూపాయలు. అలాగే కుష్టు సంబంధించిన ఇష్యూస్తో హెల్త్ పరంగా ఇబ్బంది పడడానికి తెలుసు 6000 10000 రూపాయలు వాళ్ళకు కూడా. ఇక మెయిన్గా అత్యంత కీలకమైనది మంచానికి పరిమితం అయిపోయిన వాళ్ళు, వీల్ చైర్గా పరిమితం అయ్యి ఏ పని చేయలేని వాళ్ళు ఉంటారు, వారికి 15000 రూపాయలు, గతంలో 5000 రూపాయలు. నువ్వు వెనకాల అటాచ్ చేస్తాను చూడండి అంతకైతే. సో మెయిన్ ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే పెన్షన్ల పెంపు చేసిన తర్వాత పేరు మార్చారు. గతంలో ఎన్టీఆర్ భరోసాను ఉండేది,
జగన్ మరుడు వచ్చాక అన్నింటికీ అయితే జగన్ లేదంటే వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నాడు, తీసి అవతల పడేసారు ఇప్పుడు. అగైన్ ఎన్టీఆర్ భరోసా అని చెప్పేసి పెట్టారు. ఓకే, తర్వాత జగన్ అన్న విద్యా దీవెన ఉందే దానికి స్కూల్ కిట్ అని చెప్పేసి పేరు పెట్టారు. స్కూల్ కిట్, సారీ స్టూడెంట్ కిట్. అరే కిట్ బ్యాగ్ ఏమి, కిట్ బ్యాగ్ తీసుకోరంటారు. అంటే మన నేను క్రికెట్ ప్లేయర్ని, ఆ కిట్ బ్యాగ్లో నాకేముంటుంది, బ్యాటు, బాలు, గ్లౌజులు, ప్యాడ్లు, లైక్ అంట. అలా స్టూడెంట్ సంబంధించి ఏదే తీస్తున్నారో స్టూడెంట్ కిట్. ఈ స్టూడెంట్ కిట్లో ఏంటి, బ్యాగు, బట్టలు, బెల్ట్, షూ, బుక్స్ ఇవన్నీ ఉంటాయి. సో పద్ధతిగానే పేరు. అండ్ ఇప్పటికే చాలా చోట్ల ఎక్కడైతే ఆ కాలనీలకి అడ్డదిడ్డంగా పేర్లు పెట్టిన వైఎస్ఆర్ అని ప్రజలే స్వచ్ఛంగా ఆ పేర్లు తొలగించి పడేస్తున్నారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి పేరు మర్చి వైఎస్ఆర్ అన్నారు, తీసి అవతల పడేశారు. ఏపీజే అబ్దుల్ కలాం పాయింట్ దాన్ని తీసి వైఎస్ఆర్ అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ తీసి మరలా ఏపీజే పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేర్లు తప్ప ఎక్కడ ఏది పొడిచిందిలే. స్కూల్కి సంబంధించి చూస్తే నాడు నేడు అని చెప్పి హడావుడి చేస్తూ బయట రంగులేశారు తప్ప అనుకున్న వేలో టీచర్లే. నేను చెప్పుకుంటూ పోతే ఒక మొక్కలో చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి. ఎంత దారుణం అంటే ఈరోజు మరల ఈ వైసీపీ వాళ్ళు, పేటీఎం కుక్కలు, వైసీపీ ఛానల్స్ ఖాళీలేమో 30,000కు పైగా 50,000కు పైగా ఉంటే ఈయనేంటి 16,000 పోస్టులు ఇచ్చి మెగా డిఎస్సీ అంటున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు. ఒరే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారా మీ జగన్మోహన్ రెడ్డి, ఏం చేశారా, ఎన్ని పోస్టులు ఇచ్చారా, చివరికి దిగిపోతుండగా 6,100 పోస్టులా అనకూడదు. కానీ ఏమాత్రం కడుపుకు అన్నం తింటా ఉన్నా, పీల్చేది గాలే కనుక అయినట్టయితే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని దెన్ అధికారంలోకి వచ్చి 5 రోజులు కూడా అవ్వనటువంటి ఈళ్ళ మీద గురించి మీరు మాట్లాడాలి. ఎంత దారుణంరా. కిందరో కామెంట్లు పెడుతూ ఉన్నారు, మీరు చంద్రబాబు చేసిన తప్పులు మాట్లాడరు, చంద్రబాబు చేసిన తప్పులు మాట్లాడరని. ఎప్పుడు చంద్రబాబు చేసిన తప్పులు మాట్లాడాలి నేను, 2019లో అధికారం కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు, అనుకున్న వేళ ఆయన హామీలను అమలుపరచలేదనే కదా, అనుకున్న వేళ ఆయన పరిపాలన అందించలేకపోయానే కదా, ఒకవేళ అందించిన పరిపాలన అనుకున్న వేళ చూపించలేదు కదా, జగన్మోహన్ రెడ్డి లాగా పావలా చేసి రూపాయలాగా బిల్డప్ ఇచ్చుకోలేదు కదా. సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేసిన మంచిని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేసిన మంచిని జనాలు పాజిటివ్గా తీసుకోలేకపోయారు. అండ్ అవునన్నా కాదన్నా వాళ్ళు చెప్పిన వేలో కొన్ని విషయాలలో ఫెయిల్ అయ్యారు. ఎప్పుడు 2014-19 మధ్య, అదే 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి పరిపాలన చేస్తూ ఉంటే ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని మాట తప్పాడు, ఎన్ని మడమ తిప్పాడు, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎవడన్నా దాన్ని పరిపాలన అంటాడా? ఆ బటన్ నొక్కడం తప్ప ఏమన్నా వచ్చింది ఆయనకి? అది కూడా వెళ్ళేటప్పుడు పైన పక్కన చెట్లు నరిగిట్టాలు, పరదలు కట్టిట్టాలు, ఆ బటన్ నొక్కుతూ కూడా ఎవడో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చూసి బూతులు తిడతాలు. ఏమన్నా ఒక ముఖ్యమంత్రిగా ఉండి చెల్లి కట్టుకున్న పసుపచ్చ చీర గురించి మాట్లాడతాడా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ నాయకుడు అయినటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి గురించి, అతని భార్యల గురించి పెళ్ళాలంటూ వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ఘోరంగా మాట్లాడతాడా? సభ్యత సంస్కారం ఏమీ లేకుండా ప్రవర్తించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన హామీలు తొంగలు తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మెగాడేస్ లేదు, జాప్లన్ లేదు, మంచిపని నిషేధం లేదు, వైజాగ్ సంబంధించి చూసుకున్నప్పుడు రైల్వే జోన్ లేదు, అమరావతి లేదు, పోలవరం గబ్బు బబ్బులు చేస్తున్నాడు, అండ్ అడ్డదమ్మ పన్నులు, ఇంత వరస్ట్గా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ఉంటే ఎగడ మరద బురద బురదలటానికి 39% ఓట్లు వేసిన అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరల పిచ్చోళ్ళగా మార్చడానికి ఈ సాక్షి వాళ్ళు, ఈ వైసీపీ వాళ్ళు పొందిన పేటీఎంలు మరల ట్రై చేస్తూ ఉంటే దాన్ని కూడా మరల బుద్ధి లేకుండా తీసుకొచ్చి జనాల మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉన్నారే, మారండి రా బాబు. ఇప్పటికైనా నాయుడు మారాడు, పరిపాలన రేంజ్ ఉండబోతా ఉంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఇంకెవడూ ఆపలేడు, వైజాగ్లో ఆల్రెడీ అతి పెద్దదైనటువంటి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం రాబోతా ఉంది. మీకు అర్థమవుతుందా, నాయుడు వచ్చాడు డెవలప్మెంట్ మొదలైంది, నాయుడు వచ్చాడు ప్రజలు సంతోషంగా ఉన్నారు, నాయుడు వచ్చాడు పరిపాలన ఏంటంటే జనాలు చూస్తూ ఉన్నారు, నాయుడు వచ్చాడు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యక్త ఓ శక్త, ఆయన ఓ ముఖ్యమంత్రి లేదంటే ఒక వ్యవస్థ, కింద కామెంట్లో తెలియచేయండి.